ఆయన అంటే నాకు బంగారం అండి, నేనంటే ఎంత ప్రేమో. సరే గాని ఇప్పుడు నేను సడన్ గా తప్పిపోయిన అనుకో, ఏం చేస్తావయ్యా? నేనేది కూరుకుంటానే, పేపర్ ప్రకటన ఇచ్చి ప్రెస్ మీటింగ్ పెట్టి మరీ చెప్తా. ఏమని చెప్తావు? నా పొలంలోకి మొలకలు వచ్చాయి. అంటే అంటే ఇప్పుడు నా వల్ల నువ్వు సుఖపడతలేవు అని ఇంత మంది ముందు చెప్తున్నావా? నన్ను కొడితే కొట్టావు గానీ ఆ పక్కింటున్న భార్య భర్తలు ఎందుకు కొట్టి కింద పడేసావంట? లేకపోతే పెళ్లి అయినప్పటి నుంచి మా ఆవిడతో పడట్లేదు, మా ఆవిడతో పడట్లేదు అన్నాడు. ఇంట్లోకి వెళ్ళి ఇద్దాం తోచి పడేసి ఏమయ్యా, మీ ఆవిడతో బాగానే పడ్డావు కదా అన్న. తప్ప తప్ప, మా ఆయన బంగారం, నా కూతురు ఇంకా బంగారం, పుత్తడి బొమ్మ. నా కూతురు దాని మొగుడిని చెప్పు చేతుల్లో పెడుతుంది. కూతురు రావాలమ్మా. మామూలుగా మనం కొంగిరాగితే రాజావు గాని వెళ్ళి వాటర్ పట్టుకురాపు. అయ్యో కూతురు జారిపోతున్నాయి అక్కడ నుంచి. అబ్బా నా కూతురు ఎంత అదృష్టవంతురాలు చూడు మా ఆయన. వచ్చి వచ్చి మొగన్ని చెప్పు చేతులు పెట్టడం అంటే నిన్ను నన్ను ఇది చూసుకొని అందరు నేర్చుకోవాలి. సరే సరే గానీ మన జంటను చూసి అందరు ఏమంటున్నారు తెలుసా? అన్యాయమైన జంటో అంటున్నారు. నా ఫ్రెండ్స్ అంటే అన్యాయంగా నా గొంతు కోసారు అంటున్నారు. పక్కింటి సుబ్బారావు రోజు ఆఫీస్ కి వెళ్ళినప్పుడు ఆవిడకి ముద్దు పెడుతున్నారు. మీరు పెట్టచ్చు కదా? ఓ అవునా, నేను సుబ్బారావు మీ ఆవిడందా? అబ్బా 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 అబ్బా, ఇలా ఉండాలంటే నా కొడుకు ఉన్నాడు, దాని గురించి నేను చెప్ప, వాడిని చూడండి మీరే. బంగారం ఏమైంది? ఏమైంది? అబ్బా అబ్బా అబ్బా, చూసిందానబ్బా, పెన్నం కాలు పట్టుకుంటాడు ఇలాంటి మొగన్ ఈ సమాజంలో ఈ సొసైటీలో. పెన్నం కాలు పట్టుకునేటాడు నా అన్నని చెప్పాలి సిగ్గు అనిపిస్తుంది. దీనికి ఇంత పెద్ద క్యారెక్టర్ ఇస్తే ఇంత ఎమోషనల్ గా ముందే చెప్పేస్తుంది. ఎలాంటి కొడుకును కన్నమయ్యా? నా మొగుడు నా కాలు పట్టుకుంటాడు, నీ మొగుడు నీ కాలు పట్టుకోవట్లేదు. అత్త ముందే పెత్తనం చేయాలంటే నా కాలు పట్టుకుంటా నా మొగుడు అంటావా? ఎట్లా కన్నా నీ అబ్బ నిన్ను? ఏయ్ ఏమన్నంటే నన్ను మా అమ్మనంటే ఊరుకో. నేను చెప్తా, నేను చెప్తా, అమ్మ నేను చెప్తాగే. మా అమ్మ ఏమనకే ఎందుకన్నా అంట అంటదంట అమ్మా, అంటదంట అమ్మా. చిచ్చి నేను ఒక్క క్షణం, ఏయ్ లోపడరా నువ్వు. నా కూతురు బంగారం, మొగన్ని చెప్పు చేతిలో పెట్టుకుంది నా అల్లుడు. కొడుకు 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 కొడుకున్నాడు ఎందుకు? పిల్లం కొంగు పట్టుకొని తల్లి ముందు తిరుగుతాడు అన్నవయ్యా. ఏంటి మీకు గొడవలు ఊరికే? ఇట్లా రండి. ఆ పక్కింటి సర్లో చూసారా, వాళ్ళ ఆయన నెలకు పట్టు చెరగొనిస్తారంట. కొనివచ్చుగా, కొనివ్వను, అస్సలు కొనివ్వను. సొమ్ము కొడి సోక కొడి అండి, రోజు పట్టు చీర కొనిచ్చేది నేను. అదాని ముగ్గురు పేరు చెప్తాందట. అంటే నేను కట్టుకోవాల్సిన చీరలు అనేది కట్టుకోవాలి. ఎందుకు మా అమ్మ వాళ్ళ మీద ఎందుకు నువ్వు ఊకే అరుస్తావు? ఆయన ఏంటండి, మీ అమ్మ నాన్నలు ఎప్పుడు గొడవ పడుతుంటారు? అంటే వాళ్ళకు వాళ్ళకు 1000 ఉంటాయి, మనకి ఎందుకు? ఆ 1000 ఉంటే చెరొక 500 పంచుకొని గుప్పుగా ఉండాలా, గుప్పుగా ఉండాలా. మా అమ్మ మీద ఇంకొకసారి నోరు పారేసుకోకు. అత్తమ్మ అంటే అమ్మతో సమానం, అమ్మ అంటే దైవం. ఇప్పుడు దీన్ని బట్టి నీకు ఏమర్థమైంది? మా అమ్మ మీకు దైవంతో సమానం అండి. పదండి లోపలికి. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుసు సొలుసే ఉండదు. అమ్మాయి గారు అల్లుడు. ఏంటండి ఏముంది, రెండు రోజులు చేస్తే నీకు అలవాటు అయిపోతుంది అల్లుడు గారు. అంటారా? అంతేగా, మా ఆయన బంగారం చూసావా, మాతో అసలు పనులే చేపియరు. చేయండి మీరు కానివ్వండి. ఆడుతూ పాడుతూ పని చేస్తూ ఉండగా మొగోడు చీపురు పట్టుకొని ఊడవడం ఇంత వంట చూసి రాస్తారా?
పెండ్ల ముండంగా మొగుడు చీపురు పట్టుకొని దూడతాడు ఏంట్రా? ఆయన నా మొగుడు అన్ని పనులు చేస్తాడు, కట్నం ఇచ్చాను. ఎంత కట్నం ఇచ్చినావు? కట్నం 5 లక్షలు చెప్పిన 1 లక్ష ఇచ్చింది. నా మొగుడు 10 లక్షలు. ఏరా చెప్పవేరా, 10 లక్షలు తీసుకొచ్చావా లేదా? దాన్ని చేసుకోవడం లేదు. అప్పట్లో 50,000 అడిగాను, 500 ఇచ్చారు. 500 ఇచ్చారు. పదండి లోపలికి. రోజు నేనే వంట చేస్తున్నాను కదా, ఈ రోజు నువ్వు వంట చేయి. ఇంకా స్పెషల్ ఏం చేస్తాను, పాలకూర పప్పు చేయి. సర్లే చేస్తా, కానీ పాలకూర పప్పులో ఆవు పాలు వేయాలా లేకపోతే గేదె పాలు వేయాలా? గేదె పాలు వేయాలా? అసలు నీ కూతురేనాదే? ఏమైందండి? పాలకూర పప్పు అనవండి, గేదె పాలు వేయాలి ఆవు పాలు వేయాలని అడుగుతుంది కదా. ఏమైట్రా, అల్లుడికి పాలకూర పప్పు కావాలంట. ఆ పాలకూరలో ఏమాయిల్ వేయాలి? ఆవు ఆయిల్? గేదె ఆవు పాలు గీవు పాలు కాదే, దాన్ని పాలకూర పప్పు అంటారు. ఏంటి పాలు పాలు? ఒకసారి మావలు ఏదో పాలు పాలు అంటే నేను కూడా స్టవ్ మీద పెట్టిన పాలు మర్చిపోయాను. వెళ్ళి సిమ్ లో పెట్టరా. సిమ్ 1 లో పెట్టాలా 2 లో పెట్టాలా? సిమ్ 1 లో పెట్టాలా 2 లో పెట్టాలా? అయినా ఎప్పుడు మీరు ఇద్దరు గొడవ పడ్డా విన్నా? ఒక్కసారి ప్రేమగా మాట్లాడుకుంటే మాకు చూడాలనుకుంటా. నీ పిల్ల వేడ మాట్లాడుతుందిరా నాతో. నీ కాళ్ళు ముక్త మా అమ్మతో కొంచెం ప్రేమగా మాట్లాడే. సర్లే గాని అత్తమ్మ, కోడలు అత్త కలిసిండే ఒక సందర్భం చెప్పు. అత్త పింఛన్ వచ్చినప్పుడు మొత్తం డబ్బు తీసుకెళ్లి కోతుల కోతుల చేతి కోతుల. అది కాదత్తమ్మ, అత్త కోడలు కలిసిండే ఒక సందర్భం చెప్పు. అత్త అత్త అవునత్తమ్మ, మీ అత్త మెడ చచ్చిపోయింది. నేను రోజు కాఫీ ఇచ్చేదాన్ని. ఆహా కోడల, నీ చేతితో కాఫీ తాగడం అమృతంలా ఫీల్ అవుతా? విషం ఇచ్చిన అమృతం అన్నది. ఒక రోజు విషం ఇచ్చా, తర్వాత తెలిసింది మా అత్త అబద్ధం ఆడింది. అత్తమ్మ నేను ఇచ్చిన కాఫీ ఎప్పుడు నీకు అమృతలా కనిపించలేదు? అంటే ఏంటి, నన్ను చంపేద్దామని చేశాడు? కోడలు ఉన్నప్పుడు అత్త నచ్చదు, అత్త అయినప్పుడు కోడలు నచ్చదు. అదే కూతురు. కూతురా? సౌమ్య అప్పుడప్పుడు స్కిట్ చూస్తుండాలి. తను స్కిట్టే చూసింది, మీరే మొత్తం సౌమ్యని చూసారు. నేను చూసా కానీ ఈవిడ నన్నే చూస్తాను. ఇంద్రజ గారు ఎలా అనిపించింది స్కిట్? స్కిట్ అంటే ఇలా ఉండాలి. చాలా బ్యూటిఫుల్ కాన్సెప్ట్ తీసుకున్నారు, అది బ్యూటిఫుల్ గా ఎగ్జిబిట్ చేశారు. ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్, సూపర్. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది? చాలా బాగా చేశారు రమేష్, బాగుంది, మంచి ఐడియా.